మన ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మనం గమనించినట్లయితే కనుక ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి జరుగుతున్నాయి. ఇవి కేవలం గవర్నమెంట్ లెక్కలు మాత్రమే, గవర్నమెంట్కి తెలియని లెక్కలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ 130,000 మంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే మిగతా 70,000 మంది వికలాంగులాగైతే మిగులుతూ ఉన్నారు. వీరిలో చాలా మంది మనం గమనించినట్లయితే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్, దాంతోపాటు కూడా ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ ఇన్ ది సెన్స్ అంటే ఏంటి, నేను 50 లక్షలు పెట్టేసి కార్ కొన్నాను, 1 కోటి రూపాయలు పెట్టేసి కార్ కొన్నాను, నేను రోడ్డు పైన నాకు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తాను, 300 స్పీడ్తో వెళ్తాను, 500 స్పీడ్తో వెళ్తానని చెప్పేసి విచ్చలు విడితనం వల్ల వాళ్ళు ఎంతో మంది ప్రాణాలనైతే బలి తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ వల్ల ఎన్నో ప్రాణాలనైతే బలి తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఇన్సిడెంట్ గురించి మీరు గమనించినట్లయితే కనుక ఒక విధవ నిర్లక్ష్యం వల్ల ఒక నిరుపేద కుటుంబం అయితే రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, ఇంకొకరికైతే కాళ్ళు విరిగి వికలాంగులాగైతే మిగిలిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. ఇలాంటి విధవల్ని మీరు ఏమని సంబోధిస్తారు, ఎలా తిడతారు, ఏంటి అని చెప్పేసి అయితే నేను మీకే వదిలేస్తున్నాను. ఇన్సిడెంట్ కి సంబంధించిన పర్సన్ రిలేటివ్ తో కూడా నేను ఫోన్ కాల్ అయితే మాట్లాడాను, దానికి సంబంధించిన ఆడియో కాల్ రికార్డింగ్ అయితే నేను వారి పర్మిషన్ అయితే నేను మీ ముందుకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆ ఆడియో కాల్ విన్న తర్వాత మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఏం కామెంట్ చేస్తారని చెప్పేసి అది నేను మీకే వదిలేస్తున్నాను. హాయ్ అండి. చెప్పండి. మీరు నాకు కొన్ని ఫోటోస్ పంపించారు కదండి యాక్సిడెంట్ సంబంధించి, అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అసలు? అది కరెక్ట్ గా అండి, మన ఎయిర్పోర్ట్ ఉంది కదండి, గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ. ఓకే. దాని ఆపోజిట్ సార్, అది అతను ఇక్కడ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వస్తున్నారు సార్ అతను, కార్ డ్రైవర్ అన్న అతను. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ నానేమో పని మామూలు కూలి పని చేసుకుంటారు సార్ ఆయన. ఓకే అండి. చేసుకుని ఆయన ఒక పక్కన రోడ్డు మీద ఒక షాప్ ఉంది, దుర్గాభవన్ షాప్ అని ఉంది సార్ షాప్. ఓకే అండి. ఆ షాప్ లో పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడానికి వచ్చారు సార్. ఓకే. వచ్చి ఆయన లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద కూడా లేదు సార్, మొత్తం మార్జిన్ దగ్గర మట్టి రోడ్డు ఉంటుంది కదా సార్. అవునండి. ఆ మట్టి రోడ్డు లో నుంచుని వేరే ఆయనతో మాట్లాడుతున్నాడు సార్. ఓకే. నించొని మాట్లాడుతున్నారు ఆయన కార్లో లేరు? నించొని. అసలు కార్లో లేరు, ఏం లేదు సార్, మామూలు నుంచొని మాట్లాడుతున్నారు ఆయన, ఎక్సెల్ మీద నుంచొని మాట్లాడుతున్నారు సార్ ఆయన. ఓకే. ఓకే. ఈలోపు ఆ కార్ ఉంది కదా సార్, నేను పెట్టింది కదా సార్ మీకు ఒక కారు. అవును అవును. అది ఎయిర్పోర్ట్ లో నుంచి వేరే వాళ్ళని పికప్ చేసుకుని వస్తూ వస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నారండి సార్, 98-90 స్పీడ్ లో ఉన్నారండి సార్. ఓకే. అయితే ఆ వచ్చేటప్పుడు కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ వచ్చాడు సార్, ఫుల్ స్పీడ్ లో ఉన్నారంట. ఓకే. సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నట్లు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయండి? డ్రైవ్ చేస్తున్నట్లు ఎవరైనా చూడంగానే అలా ఏమైనా ఉన్నారు సార్? ఆ షాప్ అతను చూసారండి సార్, అప్పటికి కారు గబుక్కుని తగలంగానే మామూలు సౌండ్ వస్తుంది సార్, మామూలుగా పక్కన టాటా మ్యాజిక్ ఉంది కదా సార్, అది మామూలుగా. అవును. మీరు పంపించారు. ఎప్పుడైతే హిట్ చేశారన్నమాట, స్పీడ్ లో ఫుల్ స్పీడ్ కలిపి హిట్ చేశాడు. ఆ సౌండ్ రాగానే నేనేంటి ఈ షాప్ ఓనర్ ఏమన్నా చూసుకొని గబగబా ఏంటని చూస్తే గబుకున్న కార్ లోపల ఇంకా వాళ్ళందరినీ రక్షించారు సార్, మామూలు పక్కన తీసారు. వాళ్ళకైతే అది ఏం దెబ్బదాలేదు సార్ కార్లో వాళ్ళకి. ఓకే. ఈయనైతే చనిపోయారు సార్ అక్కడక్కడ స్పాట్ లో. ఇంకా ఆయనకేమో కాళ్ళు, రెండు కాళ్ళు విరిగిపోయినాయి సార్ ఆయనకి. ఓకే. ఒక చనిపోయారు, ఇంకొకరికి కాళ్ళు విరిగిపోయాయి. అవును సార్. నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అంటారు. అవును సార్. అయితే ఏం చేయాలంటే మామూలుగా ఒకవేళ కనుక ఈయన బ్రేక్ కనుక ఆ టైంలో కనుక జస్ట్ బ్రేక్ అయితే టచ్ చేస్తే కనుక సౌండ్ ఆ సౌండ్కి వెళ్ళి పారిపోయాడు, పక్క అటు కానీ ఇటు కానీ వెళ్ళిపోయేవాళ్ళు సార్ మామూలుగా. అదే మూమెంట్ లో ఈయన ఈ డ్రైవర్ ఈ పర్సన్ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బైక్ ని హిట్ చేసిన తర్వాత ముందు టాటా మ్యాజిక్ ఇంకో ఫోటోస్ ఉన్నాయి కదా, అదే దానికి సంబంధించి ఏంటి, ఇది హిట్ చేసి దాని కూడా హిట్ చేస్తారు, రెండు హిట్ చేస్తారా? అవును సార్. ఫస్ట్ ఈయన పక్కన ఉన్నారు కదా సార్, వీళ్ళిద్దరు ఈ టీవీఎస్ ఎక్సెల్ మీద ఉంచున్నారు సార్ మామూలు, ఈయన మామూలు పక్కన ఉన్నారు టీవీఎస్ ఎక్సెల్ దగ్గర. ఓకే. ఆయన ఇంకో పర్సన్ కలిసి మాట్లాడుతున్నారు సార్, ఊరిని కలిసామని చెప్పి మాట్లాడుతున్నారు సార్ పక్కనే. ఓకే. ఇతను ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని గుద్దేశారు సార్ స్పీడ్ లో. ఓకే. ఓకే. సెల్ ఫోన్ మాట్లాడుతూ గుద్దేశారు స్పీడ్ లో. గుద్దేసి మళ్ళా పారిపోవాలి అంటే మరి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా స్పీడ్ లో. ఓకే. ఎస్కేప్ అవ్వాలన్న రైట్ కార్ ఫుల్ టర్న్ రైట్ తీసుకున్నారు సార్ అక్కడ నుంచి. ఓకే. రైట్ టర్న్ తీసుకోవడం అక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఇసుకోనన్న టాటా మ్యాజిక్ ఉంది సార్ అక్కడ పార్క్ చేసిందా? అవును సార్, పార్క్ చేసి ఉంది అనమాట, అది ఎప్పటి నుంచి పార్క్ చేసి ఉంటుంది అది వెహికల్. ఓకే. ఓకే. పార్క్ చేసి ఉందంటే ఇసుకనను మనకి ప్లస్ పాయింట్ అంటే ఆ వెహికల్ పారిపోయి మామూలుగా అయితే కనుక ఇసుకలోకి వెళ్ళిపోయి గబుక్కుని టర్నింగ్ అయిపోయి రైట్ సైడ్ దాన్ని హిట్ చేసేసి ఫ్రంట్ యాక్సిల్ విరిగిపోయింది అనమాట కార్ కి. ఓకే. కార్ యాక్సిల్ విరిగిపోయింది. సూపర్. అవును సార్. అప్పుడు ఆగిపోయింది సార్ ఇంకా అది. అప్పటికి అయితే ఆ షాప్ అతను ఏమనుకున్నాడు అంటే ఈయన ఈ పర్సన్ చనిపోయారు కదా సార్, ఈయన వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నాడు సార్ అప్పుడు దాకా, అంటే ఈయన అప్పటికి బ్యాక్ ఇట్లా తిరిగి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడేమో అనుకున్నాడు సార్ మామూలుగా. ఓకే. కార్ అతని దగ్గరికి వెళ్ళాడేమో అనుకున్నారు? మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు, సరుకులు నా దగ్గర తీసుకుంటాకు వచ్చారు కదా, వెళ్ళిపోయాడు. ఓకే. ఓకే. ఓకే అనుకున్నాడు. ఓకే. ఇక్కడ ఈ విషయం ఈ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం చూసుకోలేదు సార్ ఈయన షాప్ అతను. ఓకే. ఆ కంగారులో. ఓకే. తర్వాత చూసేపాటికి అప్పుడు కూడా వీళ్ళు గబగబా వెళ్ళిపోయి ఏమైందని చూసుకున్న తర్వాత ఆ షాప్ అయింది, ఆ వెహికల్ కూడా మ్యాజిక్ అన్నది కూడా ఆ షాప్ అయింది సార్ మామూలుగా. సర్లే ఎందుకులే అని చెప్పేసి ముందల మనం వెహికల్ తర్వాత డ్యామేజ్ అయింది, ముందల లోపల ఉన్నారు ఆ లేడీస్ ఉన్నారు వాళ్ళని కాపాడదాం అనే మూమెంట్ లో ఇంకా కంగారులో ఉన్నాడు సార్ స్పీడ్ గా.
వెళ్ళిపోయి వాళ్ళని తీసే ఇల్లు కూడా అప్పుడు కూడా కాల్ మాట్లాడుతానన్నాడు సార్. ఇంకా అప్పటికి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఫోన్ లో మొబైల్ అట్లాగే ఉందండి సార్, అట్లాగే ఉందండి సార్ ఇంకా మొబైల్ కూడా. రైట్ అండి. ఓకే సార్, రైట్ అండి. ఇఫ్ విత్ యువర్ పర్మిషన్ మీ ఆడియో నేను పెట్టొచ్చు, పోస్ట్ చేయొచ్చు సార్? పెట్టండి సార్, అసలు ఏం లేదు సార్, అసలు పెట్టొచ్చు సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.